ఈవినింగ్ పిల్లలు కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. అందరు అటెండెన్స్ చెప్పండి. అక్షయ, అక్షయ, మధుప్రియ, అర్చన, వైష్ణవి, దేవిక, గోపాల్ కన్నం, రామ్ చరణ్ మేడం, మోహన్ రత్నదీప్ మేడం, సాత్విక్ మేడం, దినేష్, అరే దినేష్ నిన్ననే నేర్చుకోమని చెప్పాను కదా. సరేలే కూర్చోండి. లేదురా కూర్చో. సరేలే టేబుల్స్ ఫార్మ్లర్స్ నేర్చుకొని రమ్మన్నాను కదా, నేర్చుకొని వచ్చారా? టేబుల్స్ బాగా వచ్చు టీచర్. సరేలే అమ్మ, దేవికి ఒక టేబుల్ చెప్పండి అమ్మ. వైష్ణవి చెప్పమ్మా, త్రీ టేబుల్. 3 1 3 3 6 3 3 9 3 4 12 హారని కుమారి దీపం కాతి కాతిపం చెరని సాంగ్ ఎందుకు పాడుతున్నారు అమ్మా? టేబుల్ చెప్పమంటే మేడం, నిన్న నైట్ నేను టేబుల్స్ నేర్చుకుంటుంటే మా మమ్మీ వచ్చి టీవీ ఆన్ చేసింది. టీవీలో కార్తీక దీపం సీరియల్ వస్తుంటే అది ఇది కలిపి వచ్చేసింది టీచర్. సరేలే కూర్చో. ఒక లెక్క చెప్తా రాసుకోండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు. కూర్చో అమ్మ. దేవిక ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా చెప్పమ్మా. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఇన్ టు బి టీచర్. వెరీ గుడ్ అమ్మా, చూసి నేర్చుకోండి. సరేలే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఇన్ టు బి కాబట్టి 80 × 9 ఎంత? మోహన్ లేచి చెప్పు. మేడం నాకు టేబుల్స్ రావు మేడం, నేర్చుకోమన్నాను కదా. అవి ఎన్ని చదువులు చదివినా బుర్రకు ఎక్కడం లేదు మేడం. సరేలే కూర్చో. బాబు గోపాల్ చెప్పు. టీచర్ 162. వెరీ గుడ్ రా, చూసి నేర్చుకోండి. సరేలే ఈరోజు మనం ఏరియా ఆఫ్ ద పెరిమెంటరీ చాప్టర్ చెప్పుకుందాం. టీచర్ ఏందమ్మా మీ గోళ? మా ఫార్ములా సరిగ్గా రావు టీచర్, నేర్చుకోమన్నాను కదా. అవి ఎన్నిసార్లు చదివినా బుర్రకు ఎక్కడం లేదు టీచర్. సరేలే ఏడవండి. ఏడవమంటే అర్థం అది కాదమ్మా నేర్చుకోమని. సరేలే కూర్చోండి. ఈరోజు మనం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ నేర్చుకుందాం. టీచర్ ఏందమ్మా మీ గోళ? టేబుల్ సరిగా రావడం లేదు టీచర్, నేర్చుకోమన్నాను కదా. టేబుల్కి దానికి సంబంధం ఏందమ్మా? మేడం ఫైన్ దాక్ స్క్వేర్ వాల్ కనుక్కోగా టీచర్. సరేలే మరి నేను ఏ చాప్టర్ చెప్పాను? మీరు ఏ చాప్టర్ చెప్పకండి టీచర్, మేమే సైలెంట్ గా కూర్చుంటాం. ఒక రోజు అంటే కూర్చుంటారమ్మా, ప్రతిరోజు ఏం చేస్తారమ్మా? ఆ ఎగ్జామ్ అప్పుడు చూసుకుందాం టీచర్. ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అప్పుడు చూసుకోవడం కాదురా, ఎప్పటికప్పుడు చదువుకోవాలి. సరేలే కూర్చోండి. నేను ఒక మాట చెప్తా వింటారా? ఒకటి కాదు టీచర్, 100 చెప్పండి వింటాం, ఎందుకంటే మీరు టీచర్ కదా. సరేలా కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోతే టేబుల్స్ ఫామ్లో సరిగ్గా రావు. చిన్నప్పుడు కూడా సివి రామానుజన్ అవి వచ్చు ఇవి వచ్చు అనకుండా గణితం బాగా నేర్చుకొని గొప్ప గణిత శాస్త్రజ్ఞుడయ్యాడు. కాబట్టి మీరు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. టీచర్ ఈరోజు సివి రామానుజన్ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి సూర్యోదయం చేశారు. అబ్బా అది సూర్యోదయం కాదు చంద్రోదయం. నీ ముఖం మండావి రెండు కాదమ్మా, అది జ్ఞానోదయం. కూర్చో. సారీ టీచర్, ఈరోజు మాకు శ్రీనివాస రామానుజన్ లాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి జ్ఞానోదయం చేశారు కదా, ఈ రోజు నుంచి టేబుల్స్ ఫార్ములాస్ బాగా నేర్చుకొని మ్యాథ్స్ బాగా చేస్తాం. వెరీ గుడ్ అమ్మా, కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. కన్క్లూజన్. మ్యాథమెటిక్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్ ఫార్ములాస్ ఇలా ఎన్నో ఉంటాయి.
ఇవన్నీ వస్తేనే మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ వస్తుంది. మ్యాథ్స్ వస్తే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉపయోగపడుతుంది. అందుకే ఈ రోజు నుండి మ్యాథ్స్ను బాగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.